ఎప్పుడల్లా సంపద వినాయకుడు టెంపుల్ కానీ లేకపోతే ఎప్పుడే మళ్ళీ వెళ్ళి అక్కడికి వచ్చాం. తర్వాత యూనో సింహాద్రి అప్పన్న కానీ ఆయన ఆశీస్సు తీసుకుంటూ ఎప్పుడు వెళ్ళాము. సో నిజంగా ఐ థింక్ ద సెంటిమెంట్ ఇస్ అగైన్ ఇంటాక్ట్ వారసుడితో. వారసుడు అనే సినిమా బేసిక్ గా అంటే నిజంగా చెప్పాలంటే ఇది అందరూ ఒక మనస వాచ కర్మన కష్టపడి చేసిన సినిమా. అంటే ఈరోజు ఈ రిజల్ట్ ఎప్పుడైనా నేను రిజల్ట్ ఒకటే నమ్ముతాను, ఎప్పుడైనా ఎఫర్ట్స్ మా చేతిలో ఉంటాయి, రిజల్ట్స్ ఎప్పుడు మా చేతిలో ఉండవు, కానీ మేము పనిచేసిన రిజల్ట్స్ కోసమే. కానీ నేను ఒకటైతే నమ్ముతాను, మనం మనసు పెట్టి అన్ని పెట్టి ఒక ఇంటిగ్రిటీ ప్యాషన్ అండ్ డిసిప్లిన్ తో కనుక ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడితే డెఫినెట్లీ దట్ ప్రోడక్ట్ విల్ డెలివర్, బికాస్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ విత్ ఒక మర్యాదతో చేస్తున్న సినిమాలు ఇవన్నీ. రాజుగారు చెప్పినట్టు ఊపిరి నుంచి నా జర్నీ మారింది సినిమా ఫిలిం మేకింగ్ లో. తర్వాత మహర్షి చేశాము, ఈరోజు వారసుడు చేశాము. వారసుడు తర్వాత అంటే నేను రాజుగారితో ఎన్ని సినిమాలు చేశాను అంటే ఆయన ఎప్పుడైనా కోరుకునేది డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ పెట్టిన డబ్బు వెనక్కి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఏమాత్రం ఇది, ఎందుకంటే అల్టిమేట్లీ దిస్ ఇస్ కామర్స్, ఇది ఒక బిజినెస్. పెట్టిన డబ్బు అనేది వెనక్కి వస్తేనే మాకు కానీ లేకపోతే ఆ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కానీ థియేటర్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అ క్యాంటీన్ దగ్గర నుంచి ఒక సస్టెనెన్స్ రావాలి అంటే ఈ రోజు ప్రతి సినిమా కూడా పెట్టిన డబ్బుతో పాటు దాని తాలూకు రిటర్న్స్ పెట్టే ఒక సక్సెస్ ని మనము ఎప్పుడైనా బేరీస్ వేస్తాం. కానీ ఒక సక్సెస్ తో పాటు ఒక రెస్పెక్ట్ రావడం అనేది, ఒక డబ్బులతో పాటు వెన్ యు గెట్ బ్యాక్ ద రెస్పెక్ట్, ఐ థింక్ దట్స్ వాట్ మీ అండ్ రాజు గారు కీప్ ట్రైయింగ్ విత్ ఆర్ ఫిల్మ్స్. అండ్ అది ఊపిరికి చేసినా కానీ లేకపోతే మహర్షి చేసినా, ఈరోజు వారసుడు తర్వాత వచ్చే ఫోన్ కాల్స్, రాజుగారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఒక తండ్రి ఒక తల్లి సినిమా చూసి మాకు పెట్టే మెసేజ్లు కానీ మాకు పెట్టే ఈరో ఆ రెస్పాన్స్ కానీ ఇప్పటికి కూడా ఈరోజు కూడా చూసి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఐ థింక్ దాన్ని ఎప్పటికీ అది ఏ రూపంలో కూడా బేరీస్ వేయలేము ఐ థింక్. ఎందుకంటే ఈ సక్సెస్ ఎక్కడో ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత పాత అయిపోతుంది అగైన్ మళ్ళీ. బట్ ఈ రోజు పొందే ఈ అనుభూతి ఎప్పుడు ఏదైతే ఉందో అది డెఫినెట్ గా చాలా ఈ జీవితంలో మేము ఈ సినిమా గురించి నెమరు వేసుకున్నప్పుడల్లా మాకు గుర్తుండేవి జ్ఞాపకాలే. అండ్ ఆ జ్ఞాపకాలు మాకు ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే వారసుడు ఒక మనసుతో చేసిన సినిమా ఈ రోజు తమిళనాడులో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో ఒక మూడు రోజుల తర్వాత రిలీజ్ అయ్యి మేము అందరం నిజంగా మూడు రోజుల తేడాతో రెండు ప్రసవ వేదనలు అనుభవించాం మేము అందరం. సో మళ్ళీ బట్ యునో ఇట్ వాస్ సో అంటే వారసుడు అనే సినిమాకి జరిగిన ఒక మంచి ఏంటంటే ఇది వర్డ్ ఆఫ్ మౌత్. ఎవరైతే సినిమా చూసి బయటకు వస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు ఈ సినిమా గురించి బాగుంది అని. సో నిజంగా ఆ ప్రేక్షకులందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ వారసుడు సచ్ అ బిగ్ సక్సెస్. ఈ సినిమా గురించి మాట్లాడితే రాజుగారి గురించి అందరూ మాట్లాడారు, నేను ఇందాకే చెప్పాను ఒక డబ్బుతో పాటు మర్యాద, డబ్బు కన్నా ఎక్కువ మర్యాదను కోరుకునే ప్రొడ్యూసర్ ఆయన. అండ్ థ్యాంక్ యూ రాజు గారు ఫర్ ఆల్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ ఆల్వేస్. అండ్ ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు ఎక్కడ ఈ రోజు కూడా నేను అడిగింది ఎక్కడ ఈరోజు సినిమా చూసినప్పుడల్లా అది తమిళనాడులో కానీ ఇక్కడ కానీ ఇంత లావిష్ గా ఉంది ఇంత బాగుంది అని మాట్లాడుతున్నారంటే దానికి నా మీద ఇంత నమ్మకం పెట్టి నేను ఏది అడిగితే అది ఇచ్చిన దిల్ రాజు గారికే చెందుతుంది అండ్ శిరీష్ గారికి. సో థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మొత్తం ద టీమ్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తలపతి విజయ్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్ ఇండియా, ఆయన ఈ సినిమా నమ్మి ఒక మామూలుగా ఒక 40 నిమిషాలు ఈ సినిమా సోల్ చెప్పినప్పుడు ఆయన సినిమా నమ్మి చేస్తున్నారు అక్కడే మాకు నిజంగా చెప్పాలంటే భయం అంటే ఒక భయం మొదలైంది. అంటే ఇలాంటి ఒక కథలోకి ఆయనకి నచ్చింది, ఇప్పుడు ఆయనకి మనం ఈ సినిమా చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి అనే ఒక అక్కడ నుంచి మొదలైంది మా ప్రయాణం. సో దానికి హెల్ప్ చేసిన ఐచూర్ సాల్మన్ కి హరి గారికి మా స్టోరీ డిపార్ట్మెంట్, ఆ తర్వాత తమిళ్ లిరిక్ రైటర్ వివేక్ వచ్చి మళ్ళీ దీనికి ఒక డైలాగ్స్ అవన్నీ రాశారు. సో శ్రీనివాస్ చక్రవర్తి తెలుగు రాసిన డైలాగ్ రాసిన శ్రీనివాస్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రయాణం చేసి ఒక కథ రాసి ఆ కథని ఈ రోజు మీ అందరి ముందు పెడితే మీరు ఇచ్చిన ఈ అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ సక్సెస్ టుడే. ఎందుకంటే ఏ సినిమాకైనా కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు పాటలు బయటకు వెళ్తే ఆ పాటలు బట్టి ఈరోజు సినిమా జడ్జ్ చేస్తున్నారు. తను ఇచ్చిన అన్ని సినిమాలు కూడా అన్ని పాటలు కూడా ఈరోజు ఒక అంటే ద రీచ్ బియాండ్ అ పాయింట్. అండ్ అమ్మ పాట మీ అందరికీ తెలుసు, టుడే ప్రతి ఒక్క అమ్మ కానీ అందరు రిఫ్లెక్ట్ అవుతున్నారు అంటే అది తమన్ మ్యూజిక్ వల్లే. సో హీ గేవ్ ద సోల్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ తమన్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ లైక్ అ బ్రదర్. అండ్ యూ జస్ట్ కైండ్ ఆఫ్ డెలివర్డ్ మోర్ దెన్ ఎనీబడీ హస్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ తలపతి విజయ్ గారికి ఇంత నమ్మకం మా మీద పెట్టి ఈ సినిమా
పెట్టి అక్కడి నుంచి ఎండ్ వరకు ట్రావెల్ అయిపోయేంత వరకు మాతో ట్రావెల్ చేశారు ఆయన. అండ్ ఆయన పెట్టిన నమ్మకం శ్యామ్ గారు చెప్పినట్టు ముందు నుంచి వంశీ గారి దిల్ రాజు గారి వేరే టీమ్ అండ్ డెలివర్ అనే ఒక నమ్మకంతో ఒక తెలుగు నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా అని చూడకుండా ఈరోజు ఇచ్చారు. ఈ రోజు తమిళనాడులో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ పోస్టర్స్ అయింది. దానికి నిజంగా తమిళ ప్రేక్షకులు అందరూ కూడా మాకు వాళ్ళ మనసులో స్థానం ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు పెంచిన మీ బిడ్డలు వెళ్ళి అక్కడ సాధించారని మాత్రం నేను చెప్పగలను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ట్రస్ట్ విజయ్ సార్ అండ్ రష్మిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఫర్ డూయింగ్ వాట్ యూ డిడ్ టు దిస్ ఫిలిం. అండ్ శ్యామ్ సార్, యూ బీన్ అ గ్రేట్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఫిలిం. నిజంగా ఈ రోజుకి 10 రోజులు అయిపోయింది. సాధారణంగా ఆర్టిస్టులు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఆ ఊర్లో ఉన్న పిలిచిన రావడం కష్టం. అలాంటిది చెన్నై నుండి ఫ్లైట్ అయితే ఇక్కడ దిగి మళ్ళీ విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ గోయింగ్ టు గో బ్యాక్ జస్ట్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ శ్యామ్ గారు అండ్ థ్యాంక్ యూ సంగీత ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ యాజ్ నాట్ జస్ట్ యాజ్ యాక్టర్స్ బట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు ఎప్పుడు నా పక్కన ఉంటారు. నేను ఎక్కడ లో అయినా కానీ నాకు వచ్చి ఎనర్జీ ఇచ్చేది శ్యామ్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ సార్ ఫర్ అగైన్ బీయింగ్ హియర్ వేర్ యు ఆర్ అండ్ థ్యాంక్ యూ సంగీత ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రకాష్ రాజ్ గారికి కానీ ఎస్జే సూర్య గారికి కానీ ఐ థింక్ యునో ప్రభు గారికి కానీ తర్వాత శరత్ కుమార్ గారు, ఈరోజు అందరూ శరత్ కుమార్ గారి గురించి ఎంతో మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళందరూ ఒక నమ్మకంతో సినిమా చేశారు, ఒక ప్రేమతో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సంయుక్త, సంజన ఇలా చెప్పుకుంటూ వెళ్తే దిజల్ యోగి బాబు గారు, సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అండ్ అఫ్ కోర్స్ అమ్మ జయసుదమ్మ. ఈ రోజు ఎక్కడ చూసినా గానీ తమిళ్లో గానీ తెలుగులో గానీ మాట్లాడేది ఆవిడ గురించి. ఎందుకంటే తల్లి భరించడం, మనం గర్భంలో భరించడమే కాదు పుట్టిన తర్వాత పిల్లల్ని వాళ్ళ నేచర్ ని భరించేది కూడా తల్లే. సో అలాంటి ఒక అమ్మ పాత్రని ఆ థీమ్ గా ఈ సినిమా థీమ్ ఆ తల్లే. సో ఆవిడ పోషించిన విధానానికి ఈ రోజు అందరూ ఆవిడ గురించి మాట్లాడుతున్న విధానానికి నిజంగా జయసుదమ్మ థ్యాంక్ యూ సో మచ్. యుర్ నాట్ హియర్ విత్ అస్ బట్ యుర్ ఆల్వేస్ దేర్ ఇన్ స్పిరిట్ అండ్ ఆల్వేస్ హెల్ప్ యు నో బిహైండ్ అస్.